హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ న్యూట్రిషియస్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ బ్రోకలీ విత్ క్యారెట్. మరి వీటి వల్ల కలిగే కొన్ని బెనిఫిట్స్ చూద్దాం. క్యారెట్స్లో వైటమిన్ ఏ, బ్రోకలీలో ఫోలిక్ యాసిడ్, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఐ విజన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది. అంతేకాకుండా ఓట్స్లో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా చాలా హెల్ప్ అవుతుంది. మరి ఈ న్యూట్రిషియస్ డిష్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కప్ ఓట్స్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 15 to 20 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేయడం వల్ల ఓట్స్ నుంచి ఫైటిక్ యాసిడ్స్ కంటెంట్ రిలీజ్ అవుతుంది. ఓట్స్లో ఇంకా మిగతా చాలా గ్రెయిన్స్లో ఈ ఫైటిక్ యాసిడ్స్ కంటెంట్ ఉంటుంది. దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏ గ్రెయిన్స్ అయినా ముందుగా సోక్ చేసుకుని వాటర్ డ్రెయిన్ చేసి వాడుకోవడం చాలా మంచిది. నెక్స్ట్, బ్రోకలీని చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బ్రోకలీ స్టెమ్ కూడా వాష్ చేసుకొని చిన్న పీసెస్గా చేసుకొని యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రోకలీని కట్ చేసుకొని క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకొని తురిమి పెట్టుకోవాలి. నెక్స్ట్, 1 కప్ ఓట్స్కి 3 కప్స్ క్వాంటిటీ వాటర్ తీసుకొని ముందుగా వేడి చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పక్కన పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అల్లం పీసెస్ వేసుకొని 1/2 నిమిషం పాటు వేగించుకోవాలి. ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును 1 కప్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రోకలీ స్టెమ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టెమ్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక రుచికి సరిపడిన సాల్ట్, బ్రోకలీ పీసెస్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బ్రోకలీ పీసెస్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్నటువంటి ఓట్స్లో నుంచి వాటర్ డ్రైన్ అవుట్ చేసి వాష్ చేసుకున్నటువంటి ఓట్స్ను వేసుకుని 1 నిమిషం పాటు బిలో మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా వేడి చేసుకున్నటువంటి వార్మ్ ఆర్ హాట్ వాటర్ 3 కప్స్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకుని బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఓట్స్ సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రోకలీ క్యారెట్ మీరు క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ కూడా వేసుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో స్టవ్ ఫ్లేమ్ మినిమైజ్ చేసుకొని బిగ్ సైజ్ లెమన్ అయితే హాఫ్ లెమన్, స్మాల్ సైజ్ అయితే ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుతూ 15 సెకండ్స్ వరకు కుక్ చేసుకోవాలి. లెమన్ వేసిన తర్వాత ఎక్కువ టైం కుక్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.